ఈ రకంగా ఎక్కడ చూసినా కూడా మరి గతంలో ప్రభుత్వాలు వీళ్ళందరిని కూడా ఎన్నో నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు అందరూ కూడా మరి జనరల్గా ఆటో డ్రైవర్ అంటే పిల్లలు కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నది ఒకటి అలాంటిది రోజున ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు కానీ డ్రైవర్స్కి కూడా ఒక గుర్తింపునే గౌరవాన్ని తెచ్చినటువంటి నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజున ప్రజలకి పార్టీలకి కులాలకి ప్రాంతాలకు అతీతంగా మరి ఎక్కడికెళ్ళినా భ్రమరథం పడుతున్నారు ఆ విషయం మనం చూసాం మనం మన ఎక్కడ ఈ పంచాయత్ ఎలక్షన్స్ అయినా మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినా ఎక్కడైనా కూడా మరి దానితో పాటు నిన్న ఎమ్మెల్సీలు కూడా చూసాం ఈ సామాజిక న్యాయం కూడా 100% చేయడం ఆయన వల్ల సాధ్యమవుతుందని మరొకసారి నిరూపించారు రాయలసీమలో 1960 నుంచి కూడా ఎక్కడ కూడా యాదవ సమాజ వర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వలేదు అలాంటిది మొట్టమొదటిగా రమేష్ యాదవ్కి అలాగే ఓసీ నుంచి మన రెడ్డి గారికి మరి అలాగే కోప సమాజ వర్గం త్రిమూర్తులు గారికి మరి బీసీ నుంచి ఎస్సీ నుంచి మన మోషన్ బాజ్ గారికి ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి బ్రహ్మరథం ప్రజలు పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి దేవుడి దయతోటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే శక్తి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రేపు సింహాచలం పంచగ్రామాల భూ సమస్య గురించి మరి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది, కోర్టులో ఉంది, ఉన్నా కూడా దానికి కోర్టులు కూడా హాలిడే మనడదాకా ఉండటం వలన లేట్ అవుతూ వచ్చింది. తప్పనిసరిగా దానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాలి అనేది ఒక మంచి ఉద్దేశంతో రేపు సింహాచలం పంచగ్రామాల భూ సమస్య గురించి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు కమిటీ చేశారు. ఆ కమిటీ మరి ఆ కమిటీతో పాటు ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా రేపు సమావేశం జరుగుతుంది, చేసి విధి విధానాలు రూపొందించి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. గతంలో ఆల్రెడీ ఒకసారి మీట్ అయ్యాము, మళ్ళీ ఇంకొకసారి మీట్ అయ్యి రేపు కోర్టులు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఎలా చేయాలన్నది ఆలోచన. దానితో పాటు జిల్లాలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడుతుంది. అదే కాకుండా రేపు ఇంకొక మంత్రి ఈ ఇళ్ల పట్టాల గురించి కూడా ఇళ్ల నిర్మాణం గురించి కూడా రంగనాథ రాజు గారు వస్తున్నారు, వారు కూడా రివ్యూ పెట్టారు. ఇలా రెండు రివ్యూలు కూడా రేపు చేయడం జరుగుతుంది. దానికి దీనికి సంబంధం అదే అండి, దానికి దీనికి సంబంధం ఈ సమస్య అనేది ఏమో ప్రజలకు సంబంధించిన రైతులకు సంబంధించిన కాబట్టి అది వాళ్ళ కుటుంబ వ్యవహారం వాళ్ళ కోర్టులో తెలుసుకుంటారు. నేను ఒకటి అడుగుతున్నా, అడ్డు తగ్గలేరా అడ్డు తగ్గలేదని కాదు, ఆయన గతంలో చైర్మన్గా పనిచేశారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అడిగినా కూడా మేము నేను కూడా ఎంపీగా ఉన్నాను. మరి ఎక్కడ కూడా ఈ సంవత్సరం పంచగ్రామాల భూ సంస్థ అనేది మా అడుగు కూడా ముందుకెళ్ళలేదు. మరి దానికి సమాధానం చెప్పాలి ఆయన అశోక్ గారు, దాన్ని సుముఖంగా ఉన్నారా సుముఖంగా లేరా ఆ సమస్య పరిష్కారం చేయడానికి, వీళ్ళకి న్యాయం చేయడానికి స్థానికులు. సంచేతం మీద ఏమంటారు సార్? అది ఎన్ని మినిస్టర్ కావాలని చెప్పారు కదా. పల్లా శ్రీనివాస్ మీద ఆరోపణలు, అవేవి నా సర్వే నెంబర్లు కాదు, ఆయన వేరే సర్వే నెంబర్లు నాలుగే చెప్తున్నారనేసి ఆయన అంటున్నారు సార్. అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, అధికారులు ఏం యాక్షన్ తీసుకుంటారు. ఓకే.